నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమా కల్పించడమే లక్ష్యం. దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి. ఏయూలో ఉద్యోగులకు భద్రత కల్పించాలి. 2013 నియామకాల్లో రిజిస్టర్ను కూడా బాధ్యులను చేయాలన్న వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంశీకృష్ణ. ఎంవీపీ డబుల్ రోడ్లో ఆంధ్ర చైతన్య పార్టీ కార్యాలయం ప్రారంభం. సామాన్యులను చైతన్యం చేయడమే లక్ష్యమన్న వ్యవస్థాపకుడు రామనాయుడు ప్రొఫెసర్ చలాం. నవ్యాంధ్రలో ప్రతి ఒక్కరికి బీమాతోనే ధీమా ఏర్పడుతుందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. జీవీఎంసీ 29వ వార్డులో జరిగిన టీడీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1933లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ బీమా అంశాన్ని అప్పుడే పొందుపరిచారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి బీమా అవసరం అనే విషయాన్ని ఆనాడే గుర్తించారని, చంద్రబాబు నాయుడు తాజాగా దానిని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక పరమైన భరోసా కల్పించడమే టీడీపీ లక్ష్యమని వాసుపల్లి అన్నారు. ఈ సమావేశంలో వాసుపల్లి రామ్కుమార్, కృష్ణ, చిన్నారావు, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అటువంటి అమ్మాయి భర్త చనిపోయిన అమ్మాయి అత్తారి ఇంట్లో ఎంతకాలం ఉండగలుగుతుందండి? ఎంతకాలం ఉంచగలుగుతారు? చూటిపోటి మాటలు, తల్లి ఎదుర్కొంటే పిల్లలేమో బానిసలుగా చూడటం, ఇవన్నీ భరించలేకేమో ఇంటి నుంచి పైకి వచ్చేస్తారు. లేదు అనుకుంటే అమ్మగారు ఇంట్లో ఉండాలి. అమ్మ దగ్గర ప్రేమ ఉంటుంది, కానీ అక్కడ కూడా ఎదిగే పిల్లలు, మళ్ళీ వీడొచ్చిన పెళ్లికి వచ్చిన పిల్లలు ఎంతకాలం ఉంచుకుంటారు? అక్కడ కూడా ఎంతకాలం ఉండలేదు, రోడ్డు మీద వస్తుందన్నమాట. కానీ ఈ రోజు అత్తమామ అలాగే అమ్మ కూడా ఏదంటే మా ఇంటి మీద దగ్గర ఉండని, మా ఇంటి దగ్గర ఉండని చెప్పే అమ్మాయి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? అది చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా 5 లక్షలు ఇవ్వడం వల్ల ఇది ఒక భరోసా ఇచ్చింది. 2 లక్షలు సాధారణ మనం కూడా 2 లక్షలు ఇవ్వడానికి ఎందుకు? 50 సంవత్సరాల వయసులో చనిపోయిన వాళ్ళ ఇంట్లోని ఇంకా పెళ్లికి వచ్చే వయసు వాళ్ళు ఉంటారు, పెళ్లి లాభం ఇంకా చదువుకునే పిల్లలు ఉంటారు, ఇంకా చదువు కంప్లీట్ కాదు, అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేయమని చెప్పి ఆలోచన చేయడం జరిగింది చంద్రబాబు. ఇలాంటి ఆలోచన మనం ఎప్పుడైనా చేశామా? మనమే చేయలేదు. కానీ మన కోసం అతనంత పరితపించి ఆలోచించి చేసినప్పుడు ఏయూలో ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏయూలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏయూ వీసీ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావుకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. 2013 నుంచి జరిగిన నియామకాల్లో మాజీ వీసీ జీఎస్ఎన్ రాజుతో పాటు సంబంధిత రిజిస్టార్ ఇతర అధికారులను బాధ్యులు చేయాలని తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అప్పుడు నియమించిన 400 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తే సైన్ చేతి లేదని హెచ్చరించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక జీవో పేరుతో వీరిని వేటు వేయడం సరికాదన్నారు. ఏయూ అధికారులు ఈ విషయాలపై పునరాలోచించుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ వేసాం, కమిటీ వేసి ఐపీ చేసి ప్రిన్సిపల్ చెప్పాను అనుకోండి, అది ఈసీలో పెడతాం, ఎప్పుడు చేస్తాం, అది దాని ప్రకారం చేసేసి చేస్తే గవర్నమెంట్ రాస్తాం. ఇప్పుడు చేద్దాం మా ఉద్దేశం కూడా, అందుకని కమిటీ వేసాము. మరి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వస్తుంది. మా డిమాండ్ ఒకటే, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసిన వాళ్ళందరూ విధుల్లోకి తీసుకోవాలి. ఒక్క గతంలో పనిచేసిన ఒక్క వీసీ గారిని బాధ్యునిగా చేస్తూ ఆయన ఒక్కరే ఏదో నియమకాలు తీసుకున్నారు, ఎవరికి సంబంధించినట్టుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పనిచేస్తున్నట్టు వెలగపూడి ఉమామహేశ్వరరావు గారు కానీ, ఇంతకుముందు పనిచేసినటువంటి రామ్మోహన్ రావు గారు కానీ, వాళ్ళిద్దరిని కూడా బాధ్యులు చేసి వాళ్ళిద్దరి మీద కూడా విచారణ జరిపితే ఏ అక్రమాలు జరిగినా అవకతాలు జరిగినా పూర్తిగా వివరంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి. రిజిస్టార్ రామ్మోహన్ రావు ప్రొసీడింగ్స్ ఇదే, వెలగపూడి ఉమామహేశ్వరరావు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ తొలగించాలి అని అంటే అసలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్ కింద చేసేసి అర్ధాంతరంగా రూల్ పొజిషన్ లేకుండా రాస్టర్ విధానం లేకుండా
సామాన్యులని చైతన్యవంతం చేసి ఒక రాజకీయ వేదిక కల్పించడమే ఆంధ్ర చైతన్య పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు రామానాయుడు అన్నారు. ఎంవీపీ డబుల్ రోడ్లో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రొఫెసర్ చలాం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ వచ్చే ప్రతి ఎన్నికల్లో సామాన్యులను సమీకరించి వారికి ఒక వేదిక కల్పించడానికి ఈ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. 2015లోనే తాను అమెరికా నుంచి భీమిలీ చేరుకుని తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో చైతన్యం తేవడం కోసం పార్టీని ప్రారంభించడం హర్షణీయమని ప్రొఫెసర్ చలాం అన్నారు. ఈ జిల్లాలో సామాజిక చైతన్యం లేని కారణంగానే వలస పాలకులు రాజ్యమేలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి నా సంపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి ఆయనకి ఆ భగవంతుడు మహాదేవుడు కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేసి ఈ పార్టీని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దిశ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పటికున్న పరిస్థితుల్లో ఓన్లీ కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలో మనమే ఒక రాజకీయ వేదికను సామాన్యుడికి అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో 2015 ఫిబ్రవరి 9వ తేదీన నేను కంప్లీట్గా యుఎస్ నుంచి మూవ్ అయిపోయి భీమిలీ కేంద్రంగా భీమిలీలో సెటిల్ అయ్యి భీమిలీ నుంచి ఫస్ట్ ఒక నియోజకవర్గ కేంద్రాన్ని మనం రాజకీయంగా సామాన్యుడికి అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో గతం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కూడా భీమిలీ పరిసర ప్రాంతాల్లో ప్రతి మండలంలో కూడా ఆంధ్ర చైతన్య పార్టీని విస్తృతంగా ఆంకోసా భవన్లో శనివారం పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించనున్నారు. 1250 ఉద్యోగాల కోసం 28 కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరవుతున్నాయని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ జాబ్ మేళాలో ఈ 1250 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిగ్రీ పొందిన వాళ్ళు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్ చేసేవాళ్ళు, అదర్ గ్రూప్స్, బీకామ్ బీఏ ఈ గ్రూప్స్లో కూడా, అలాగే కంప్యూటర్ ప్రావీణ్యం పొందిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా 1250 వేకెన్సీస్కి రేపు మేమేమో ఈ వచ్చే 28 కంపెనీలతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నాము. హైదరాబాద్ నుండి కూడా చాలా కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, లోకేష్ గారు మినిస్టర్ అయిన అనంతరం 62,000 మందికి ఐటీ ఉద్యోగాల్లోనేమో అనేక రకాలుగా జాబ్స్ రావడం జరిగింది. కేవలం అలానే ముఖ్యంగా మన విశాఖపట్నంలో ప్రతి 10 జాబుల్లో 6 ఐటీ జాబ్స్ని విశాఖపట్నంలోనే ప్రవేశం కోసం చెప్పేసి నిరంతరం లోకేష్ గారు ఏమో ఈ మధ్యకాలంలో అనేక పర్యాయాల్లోనేమో లోకేష్ గారు అలాగే సీఎం గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమా కల్పించడమే లక్ష్యం. దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి. ఏయూలో ఉద్యోగులకు భద్రత కల్పించాలి. 2013 నియామకాల్లో రిజిస్టర్ను కూడా బాధ్యులను చేయాలన్న వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంశీకృష్ణ. ఎంవీపీ డబుల్ రోడ్లో ఆంధ్ర చైతన్య పార్టీ కార్యాలయం ప్రారంభం. సామాన్యులను చైతన్యం చేయడమే లక్ష్యమన్న వ్యవస్థాపకుడు రామనాయుడు, ప్రొఫెసర్ చలాం. ఈ స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.